బాలరాముడు కొలువైన అయోధ్యలో దీపావళి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. సరయూ నదీ తీరంలో 8 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న దీపోత్సవం ఈసారి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అయోధ్యలో భవ్య రామాలయం నిర్మాణం జరిగిన తర్వాత జరిగిన తొలి దీపోత్సవం ఇదే కావడంతో అయోధ్య నగరం దీపకాంతులతో మెరిసిపోయింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపోత్సవంను ప్రారంభించగా భక్తులు ఏకకాలంలో 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. సరయూ నదీ ఘాట్లో 1100 మంది హారతులు ఇవ్వటం ద్వారా మరో సరికొత్త రికార్డు కూడా సిద్ధమైంది. అయోధ్య పురవీధుల్లో లక్షలాది మంది జనవాహిని మధ్య రామలక్ష్మణ వేషధారుల రథంపై ఊరేగగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రథం లాగి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. లేజర్ షోలు, డ్రోన్ షోలు, రామాయణ ఘట్టాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అయోధ్య మారుమోగింది. మయన్మార్, నేపాల్, మలేషియా, కంబోడియా, థాయిలాండ్, ఇండోనేషియా భారతీయ కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయోధ్యలోని 55 ఘాట్లలో దీపోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 30,000 మంది వాలంటీర్లు దివ్యలను వెలిగించారు. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ్లాలా సన్నిధిలో అయోధ్య ప్రజలు దీపావళి జరుపుకోవడం ఇదే తొలిసారి. ఈనాటి దీపోత్సవ్ మనందరికీ గర్వకారణమన్నారు సీఎం యోగి. ఇది మనమంతా జరుపుకుంటున్న 8వ దీపోత్సవం అని చెప్పారు. ఈరోజు అయోధ్య వెలిగిపోతుందని, ఇవాళ వెలుగుతున్నవి కేవలం దివ్యలు కావని సనాతన ధర్మ విశ్వాసమని చెప్పారు. ఈరోజు మన కాశీ వెలిగిపోతుంది, భవ్య కాశీని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తోందని గర్వంగా చెప్పారు సీఎం యోగి.